Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Diksha, maatakoste nenu 40 years industry, nenu 40 samvatsaral industry, naa anubhavam teliyadu mee vayasu ani cheppi gata assembly lo mee vachinappudu nunchi chustu unnam Diksha. కానీ ఈరోజు ఆయన దగ్గర నుంచి మేము ఏం చూసి నేర్చుకోవాలి అధ్యక్ష? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెదిరింపులు, స్పీకర్ గారిని ముఖ్యంగా ఏదైతే ఒక బీసీ వర్గానికి చెందిన స్పీకర్ గారిని ఏ విధంగా బెదిరింపులతో దూషిస్తూ ఈరోజు చూస్తున్న అది చూసి మేము నేర్చుకోవాలా? లేకపోతే ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మాట్లాడుతున్న దాన్ని చూసి అనుభవాన్ని చూసి మేము నేర్చుకోవాలా? ఈరోజు అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. మాటకు వస్తే ఏదో చెప్తాడు అధ్యక్ష, నాది 40 సంవత్సరాలు, నాకు 40 ఇయర్స్, నా 40 ఇయర్స్ అనుభవం. ఏం చూసి నేర్చుకోవాలి అంత కాదు, ఏమన్నా మాట్లాడితే బెదరగొడతాడు, బెదిరిస్తాడు, ఏమన్నా ఉంటే నాకు అంత ఇది లేదని చెప్తాడు. ఇది అది చూసి మేము నేర్చుకోవాలి అధ్యక్ష. ఈరోజు ఒకటి అడుగుతున్నాం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఇప్పటికే 23తో మిగిలారు, ఇప్పటికైనా కూడా మీరు కానీ ఇలాగే కానీ ఉంటే ఆ 23 కూడా పోయి అయ్యా ఒక నిమిషం అధ్యక్ష, పాపం ఆ బుచ్చన్ ఏదో మాట్లాడుతున్నాడు, పాపం ఆ బుచ్చన్న పాపం పదే పదే ఆ సీటు మారాలని చూస్తా ఉన్నాడు అధ్యక్ష. ఇది కూడా నాకు ఏడంటుకుంటుందా, నా సీటు మార్చండి మహాప్రభు అని మొత్తుకుంటా ఉన్నాడు మీ దగ్గర కూడా. పాపం ఎందుకో మళ్ళీ మాట్లాడుతా ఉన్నాడు బుచ్చన్న, నువ్వే కదా సీటు మారో సీటు మార్చాలంటా ఉన్నావు వెనక్కి వెళ్ళాలని, మళ్ళీ పాపం ఆడి నుంచి మనం ఇదవుతా ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి, ఇంకా నా ఇంకా కూడా అధ్యక్ష ఇంకా నెక్స్ట్ కూడా రాయలసీమకు సంబంధించి నీళ్లు ఏదో విధంగా తీసుకున్నారో ఏ విధంగా దాని మీద కూడా క్వశ్చన్ ఉంది, దానిలే క్వశ్చన్ వేశారు, దాన్ని కూడా రెండు క్వశ్చన్లు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా కూడా చర్చ కూడా జరగాల, ఆయన విజ్ఞతకు వదిలేస్తాం అధ్యక్ష. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఒక స్పీకర్ని, ముఖ్యంగా బలహీన వర్గాల స్పీకర్ని ఏ విధంగా ఇది చేయాలన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఖచ్చితంగా అధ్యక్ష ఈరోజు చర్చ జరగాల, దానికి సంబంధించి క్వశ్చన్లు కూడా ఉన్నాయి, ఆయన్ని కూడా వేడు అని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. చల్లబాయని వేణు గారు నుంచి మాట్లాడుతూ మిమ్మల్ని బెదిరించినటువంటి ధోరణి ఏదైతే ఉందో దానిపై చర్చ జరగాలి. ఇప్పుడే సోదరు చెప్పారు బలహీన వర్గాల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా చులకన భావనే. ఆ రోజు మీరు సీట్లోకి వెళ్ళే సమయంలో ఆయన ఏ విధంగా ప్రవర్తించారో, ఈరోజు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా, సభా సాంప్రదాయాలు పాటించాల్సిన వ్యక్తిగా నిన్న నుంచి చూస్తా ఉన్నాం రాంబాబు గారు అన్నట్టుగా వారు హావభావాలు, వారు వ్యక్తీకరించే విధానాలు, కనపరుస్తున్నటువంటి తీరు, ఈ సభలో సభని ఎలా నియంత్రించేయాలి, ఎలా నియంత్రిస్తున్నాను అనేటువంటిది సభ ప్రజలు చూస్తారనేటువంటి భావాలు ఏదైతే వ్యక్తం చేస్తున్నారో ఇది చాలా ఘోరమైనటువంటిది. ఇవాళ స్పీకర్ గారు ఒక రూలింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని పాటించకుండా ఆయన మిమ్మల్ని బెదిరించినటువంటి తీరుపైన చర్చ జరగాలి, అవసరమైతే ఈ సభ నుంచి వారిని సస్పెండ్ చేయాలనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాను. మాట్లాడు అధ్యక్ష. మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు మీ మీద అన్నటువంటి మాటలు నిజంగానే చాలా బాధాకరం వేసిన అధ్యక్ష. ఎందుకంటే మేము నూతనంగా శాసనసభకు వచ్చాం, అసెంబ్లీలో ఇలాంటివన్నీ కూడా మేము ఎందుకంటే 1వ తరగతి ఇప్పుడే స్కూల్లోకి వచ్చాం అనుకుంటున్నాం, ఇలాంటి పాఠాలు మేము నేర్చుకుంటే ఇంకా ముందుకు మేము ఎలా మా పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇలాంటి వారి అందరినీ కూడా సభలో పెట్టుకుంటే నిజంగానే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఒక బడుగు బలహీన వర్గాలు కలిగినటువంటి వారికి స్పీకర్ స్థానాన్ని కల్పిస్తే ఆ రోజు కనీసం మర్యాద లేకుండా కూడా మిమ్మల్ని తీసుకుపోయి ఆ స్థానంలో కూర్చోబెట్టలేకపోయారు. అయినా పర్వాలేదు, ఈరోజు మిమ్మల్ని ఎంత పెద్ద మాట అన్నారు అధ్యక్ష, నిజంగానే బాధేస్తుంది అధ్యక్ష. దయచేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష, ఇటువంటి వారిని అసెంబ్లీలో పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు కానీ జరిగితే నిజంగానే అసెంబ్లీ సమావేశాలు వాళ్ళ అజెండా కాదు, వాళ్ళ అజెండా మొత్తం కేవలం ప్రజలను మభ్యపెట్టి
ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటి కూడా తప్పుదావతో చిత్రీకరించి ప్రజలకు చూపించాలన్నదే వాళ్ళ అజెండా. కాబట్టి దయచేసి అధ్యక్ష వాళ్ళని సభ నుంచి తొలగిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నాలోగా ఎంతో మంది నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అందరూ కూడా మంచి మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇలాంటి మాటలు మేము నేర్చుకుంటే మా పరిస్థితి ఏంటి అధ్యక్ష?